కంపెనీ టెక్నీషియన్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ జీవి సత్యనారాయణ గారు చెప్తున్నారండి, ఈరోజు మా యొక్క అగ్రిమెంట్ జరిగి 10 నెలలు అయినప్పటికీ కూడా కంపెనీ ఇంతవరకు కూడా ముద్ర నిద్ర నటిస్తూ ఎటువంటి అగ్రిమెంట్ చేయని పక్షంలో మేమందరం కూడా గత 4 రోజుల నుంచి మేము నిరసనలు, ధర్నాలు, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి విధులకు హాజరవడం చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మరి చీరాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు, దీన్ని ఐఎల్టీడీ కంపెనీ అనే కంటే కూడా అందరూ అనేది ఏంటంటే తల్లి కంపెనీ అంటారు. తల్లి కంపెనీ అంటే ఒక తల్లి తన బిల్డర్లను అయితే పోషిస్తుందో ఆ విధంగా ఇంతవరకు కూడా మేము తల్లి కంపెనీలోనే ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు కంపెనీ పరిస్థితి చూస్తే, కంపెనీ మేనేజ్మెంట్ పరిస్థితి చూస్తే లాభాలు అయితే కోటాను కోట్లు వస్తున్నాయి, కానీ మరి మా ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక రూపాయి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు రెండున్నాయి, మేము మొన్న కూడా చెప్పాం మీడియా మిత్రుల ద్వారా. మా ప్రధానమైన డిమాండ్లు మళ్ళీ మళ్ళీ మేనేజ్మెంట్కి తెలియజేసింది ఏంటంటే, ఒకటి మెరుగైన వేతనాలు, రెండు వచ్చేసేసి డే టు డేట్ అగ్రిమెంట్. ఈ రెండు కనుక మాకు అమలు కాని పక్షంలో ముందు ముందు ఎటువంటి ఆందోళన అయినా చేయడానికి కానీ, మరి ఇంకా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఆల్రెడీ అనుపర్తిలో సేమ్ ఉద్యమం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం కూడా మన కంపెనీ సైడు ఉలిక్కబడేటట్టు చూస్తామని చెప్పేసి మరొకసారి మేనేజ్మెంట్ని హెచ్చరిస్తూ, మరి ఈ విధంగా మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యూనియన్ తరఫున సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు రాఘవరావు, టెక్నీషియన్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఈ కంపెనీలో బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ కంటే 2 రెట్లు మెరుగైన వేతనాలు ఇస్తూ, ఎందుకంటే ఇది టొబాకో కంపెనీ కాబట్టి దీనికి వచ్చే లాభాలు అలాగే ఉంటాయి, దీనికి వచ్చే వ్యాధులు అలాగే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంటే 2-3 రెట్లు ఎక్కువగా జీతాలు ఇస్తూ ఉండేవాళ్ళు. క్రమేపీ మన వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మాకు మేనేజర్లకి అంతకుముందు పెద్ద వ్యత్యాసం చాలా తక్కువగా ఉండేది. ఈరోజు వాళ్ళు ఏమన్నా లక్షల్లో ఉన్నారు, ఎవరికి 2-3 లక్షల రూపాయలు తక్కువ లేదు. మాకు వచ్చేటప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నా కూడా 30,000 రూపాయలు కూడా జీతం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. బాబు, మా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు కనీసం మాకు పిల్లల్ని చదివించుకోవడానికి, నార్మల్గా జీవించడానికైనా మీరు జీతాలు పెంచాలని మేనేజ్మెంట్ని డిమాండ్ చేసి మా అగ్రిమెంట్ టైంలో డిమాండ్స్ ఇస్తే తీరా వాళ్ళు పరిశీలించి మాకు లాభాలు తగ్గినాయి. ఏమన్నా మీ కంపెనీ ఏమైనా నష్టాలు ఉందంటే, నష్టాలు లేదు, లాభాలు తగ్గినాయి. అంతకుముందు 1,000 కోట్లు వచ్చేది, ఇప్పుడు 700 కోట్లు వచ్చినాయి కాబట్టి మీకు జీతాలు ఇవ్వలేకపోవటం అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అదే రకంగా మేనేజర్లకి, మరి ఇండస్ట్రీ క్రైసిస్లో ఉండి మేనేజర్లకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తా, వాళ్ళకి జీతాల మీద జీతాలు వాళ్ళు పెంచుకోవటం ఏంటి? కార్మికులకి మాకు మళ్ళా 4 సంవత్సరాల వరకు కూడా ఇదే వేతనం, ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ వేతనం మీద బ్రతకాలి. బయట కాస్ట్ ఆఫ్ లీవింగ్ పెరిగినా కూడా కంపెనీ వాడికి ఏమీ సమస్య మాకు సంబంధం లేదంట అని వాళ్ళు చేతులు తులుపుకుంటారు. ఆ 4 సంవత్సరాలకు ఒకసారి పెరిగే దాంట్లో కూడా మేము పెంచలేమంటే కార్మికులందరూ రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖబర్దారు మేనేజర్స్, ఒకటే చెప్తున్నాం, మీరు మంచి హృదయంతో ముందుకు రాకపోతే మీ బండారం మొత్తం బట్ట బయలుదేయాల్సి వస్తుంది. మేము మా న్యాయమైన కోరికల కోసం ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.